బెంగళూరు రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తుంది. అయితే ఇందులో తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. ఇదే క్రమంలో కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తిని కొందరు టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ అని ప్రచారం చేశారు. దీంతో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన నటుడు శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే అలవాటు లేదని వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ ఊరుకునేది లేదన్నారు. తనకు సంబంధం లేకున్నా తనను ఇన్వాల్వ్ చేసే నోటీసులు పంపిస్తానని చెప్పారు. శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్ అని, అలాంటిది తనపై ఆరోపణలు సరికాదన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే లీగల్ గా ఎదుర్కొంటానన్నారు. నిజంగా తాను అక్కడ ఉండి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధమన్నారు శ్రీకాంత్. అసలు ఆ రేవ్ పార్టీలో ఎవరున్నారో నిజం తెలుసుకుని వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ లేనిపోని దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు శ్రీకాంత్. నేను కూడా ఉన్నానని నాలాగా ఉండడం వచ్చింది సార్. నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే అక్కడ ఒక పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి ఇటువంటి అన్ని హైలైట్ చేస్తూ వస్తే ఇంకా యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే, నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి. ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, ఛాలెంజ్ తో కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తీసుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. రేవ్ పార్టీ గురించి తెలియచ్చి అన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.